అంటే ఒకటి మీరన్నట్టు ఒక చిన్న లాజిక్ వాళ్ళు చంద్రబాబు గారు మాట్లాడిన చూస్తే నాలుగు వేల రెండు వందల సీట్లు గెలిచింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు ఓకే ఇక్కడ నలభై రెండు శాతం అంటే ఆయన అన్నట్టు పోనీ మనం అనుకున్నట్టు ఇప్పుడు అనుకున్నట్టు పది శాతం అనుకున్న నలభై రెండు ప్లస్ పది మహా అయితే ఇంకా ఇంకో పది శాతం యాడ్ అవుతుంది అలా చూసుకున్నా సరే యాభై ఎనిమిది శాతం అధికార పార్టీ అవుతుంది కదా అప్పుడు అంటే ఇప్పుడు ఆయన రెండు వందల పంచాయతీలు అవుట్ అదే అంటే యాభై ఎనిమిది పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటది పర్సెంట్ అరౌండ్ సెవెంటీ ఉంటుంది వాళ్ళన్నట్టు మరి ఎయిటీ ఫైవ్ ఉండదు అలాగే వీళ్ళు అన్నట్టు మరి ఫిఫ్టీ ఎయిట్ ఏమి ఉండదు ఫిఫ్టీ ఎయిట్ లో జనసేనది కూడా ఉంటారు కదా సో ఇండిపెండెన్స్ ఉంటారు మళ్ళీ సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే నేను నాకు కాపు ఓటు బ్యాంక్ ని నేను హోల్డ్ చేసుకున్నాను మొత్తం కాపు సామాజిక వర్గం నాకు దన్నుగా నిలబడింది ఐఎమ్ ఎ ఫోర్స్ నావు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు టూ నైన్టీన్ ఎన్నికల కంటే కూడా నేను ఒక మూడు శాతం ఓటు బ్యాంక్ పెంచుకున్నాను అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా ఇవన్నీ ఈక్వేట్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు గణనీయంగా పడిపోవాలి అది ఏమీ కనపడట్లేదు కదా ఇప్పుడు మనకు ఒక నెల రోజుల్లో క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది కదా అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అప్పుడు నామినేషన్లు వేయలేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నామినేషన్లు మమ్మల్ని బెదిరించారు అది ఇది అని చెప్తున్నారు మరి సో అక్కడ వాళ్ళు కొద్దిగా ఇది చేసే అల్వా కొద్ది కంప్లైంట్ చేసే అవకాశం ఉంది కానీ తెలుగుదేశం మాత్రమే ఏం చేస్తుందంటే దాదాపు అన్ని చోట్ల పోటీలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నిజమైన ఫిగర్స్ అనేది మనకి వన్ మంత్ తెలిసిపోతాయి